नमस्ते स्मार्ट टीवी न्यूज़ की स्वागत ना पेरेश गोदावरी जिला जंगारेड्डीगूडेम कोत्त बस स्टैंड वद्द अमरावती रैतुल अक्रम अरेस्ट की निरसनगा चेतुलकु बेडीलु नोटि की नल्ल रिब्बन्लु वेसुकोनी मोकाळ्ळपै निलबडि टीडीपी नायकुलु विनूत्नंगा निरसन तेलिपारु। ई सदर्भंगा शेख मुस्तफा मात्लाडुतू एडादि कालंगा अमरावती रैतुलु राष्ट्र राजधानिगा अमरावतिनि कोनसागिंचालंटू दीक्ष चेस्तुंटे जगन प्रभुत्वं रैतुलकु दोंगल्ल संकेल्लु वेसि अरेस्ट चेयिंचडं दारुणमन्नारु। आर्टिकल 21 प्रकारं स्वेच्छनु कालरायडमे अनि सुप्रींकोर्टु व्याख्यानिंचिनट्लु आयन अन्नारु। బేషరతుగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు। బొబ్బర రాజపాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఎస్సి ఎస్టీ చట్టాలను పోలీస్ వ్యవస్థను అధికార ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటుందన్నారు। నేడు రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని పోలవరం ముంచేశారని అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పెసరగంటి జయరాజు, నంబూరి రామచంద్రరాజు, తూటికొండ దుర్గారావు, మద్దిపాటి నాగేశ్వరరావు, పగడం సౌభాగ్యవతి, కొండ్రెడ్డి కిషోర్, రాము, సుమలత ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। సింహాద్రి మొబైల్ వరల్డ్ మొదటి వార్షికోత్సవ సంబరాలు, అదిపోయి ఆఫర్లు, ఆకర్షణీయమైన బహుమతుల వెల్లువ, 11,490 రూపాయల నుంచి 27,990 రూపాయల వరకు ప్రతి వివో స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు, పౌచ్ కొనుగోలుపై స్క్రీన్ కార్డ్ పై పౌచ్ ఉచితం, ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రత్యేకమైన గిఫ్ట్ కలదు, త్వరపడండి, అవకాశం అక్టోబర్31 వరకు మాత్రమే। సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా పోస్ట్ బొమ్మ సెంటర్ చంగారెడ్డిగూడెం, ఫోన్ నంబర్ 9912005889। మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి కష్టాలు ప్రారంభమైన చెప్పాలి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన కష్టాన్ని కళా చేయటమే మరి జగన్మోహన్ రెడ్డి గారు పనిగా ఉంది। 320 రోజుల నుంచి అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి ఇక్కడే ఉండాలని చెప్పేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది। మరి వాళ్ళు పొరుగు గ్రామాల నుంచి వస్తున్న రైతుల్ని ఆపారనే ఉద్దేశంతోటి మరి అక్కడున్న ఎస్సీ సామాజిక వర్గం చెందిన అమరావతికి ఎస్సీ సామాజిక వర్గం చెందిన రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టడం మరి వాళ్ళ చేతులు బేడిలేయడానికి నిరసనగా ఈ రోజున మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారికి అంబేద్కర్ గారి విగ్రహాలకి పూలమాల వేసి మరి ఇక్కడ చేతులకి మరి తాళ్ళు కట్టుకొని నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని తెలియాలని చెప్పేసి మేము నిరసన తెలియజేస్తున్నాం। జగన్మోహన్ రెడ్డి గారు, మరి డీకే బోస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో చేతి బేడీలు వేసే విషయంలో కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛని హరింపరాదు, అతను ఏ రకమైన ప్రమాదకరమైన మనిషి కానప్పుడు అతని చేతికి బేడీలు వేయరాదు, అతని చేతిలో పిస్తోలు కత్తులు ప్రమాదకరమైన ఆయుధాలు ఉండుంటే అతని చేతికి బేడీలు వేయాలి, ఒక చేతికి బేడీ వేసి రెండో చేతి కానిస్టేబుల్ చేతికి బేడీలు వేయాలి, రెండు చేతులు బేడీలు వేయడానికి చట్టం ఎక్కడా ఒప్పుకోదు ఆర్టికల్ 21 ప్రకారం। మరి రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా మరి మీరు రాజ్యాంగాన్ని గౌరవించకుండా అన్నం పెట్టే రైతుల చేతికి బేడీలు వేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం పార్టీ తరపున। ఇప్పటికైనా మీరు జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొని అమరావతి రైతులకి బేషరతుగా క్షమాపణ చెప్పి వారిపై పెట్టిన కేసుల్ని మీరు విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాం। మరి అదే రకంగా రెండో విషయానికి వస్తే మరి మీరు నిన్న 10th క్లాస్ చదివిన విద్యార్థులకి ఇంటర్మీడియట్లో జాయిన్ అవడానికి నిన్న సాయంత్రం 5 గంటల తోటి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు,
వాళ్ళిష్టమొచ్చిన కాలేజీలో వాళ్ళు చేరడానికి స్వేచ్ఛ లేకుండా వాళ్ళ స్వేచ్ఛని హరిస్తానికి మరి మీరు ఆన్లైన్ సిస్టం పెట్టి ఆన్లైన్ లో మరి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నా సాయంత్రం 5 నిమిషం తోటి క్లోజింగ్ డేట్ పెట్టారు వాళ్ళు ఏ కాలేజీ అయిన వాళ్ళనేది మీ డిసైడ్ చేస్తారట ఆన్లైన్ ద్వారా ఒక పేరెంట్ కి గాని ఒక స్టూడెంట్ కి గాని స్వేచ్ఛ లేకుండా హరించే హక్కు మీకు ఎక్కడది ఆ స్టూడెంట్ గాని ఆ పేరెంట్ గాని ఎవరు ఇష్టొచ్చిన కాలేజీలో వాళ్ళు జాయిన్ అవుతారు అలా కాకుండా ప్రభుత్వం టేక్ అప్ చేసి చైతన్య నారాయణ అటువంటి కాలేజీని దెబ్బ తీయడం కోసం విద్యార్థుల భవిష్యత్తును పాడు చేస్తారా అటువంటిది మీరు అని ప్రకటన ఇచ్చారా ఏదో మీరు చేసే చిన్న చిన్న సహాయాలకి పెద్ద పెద్ద పట్టణాల పేపర్లు ఫుల్ పేజీలు వచ్చేస్తాయి రాష్ట్రంలో 10 లక్షల మంది 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థుల భవిష్యత్తుకి ఒక్క ప్రకటన కూడా ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు ఇటువంటి కక్ష సాధింపుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు కూడా పాడవుతుందని చెప్పేసి అవి కూడా సరి చేసుకోవాల్సిందిగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ అధికార పార్టీ రాజకీయ స్వార్థం కోసం వాడుకునే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దసరా రోజున అమరావతిలో దళిత రైతులకు వేసినటువంటి సంకేళ్ళు ఏదైతే ఉందో అది మీ ప్రభుత్వ పరాకాష్ఠకు అది మచ్చు తునకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు 18 నెలల వైఎస్ఆర్ ప్రభుత్వంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధించడం తెలుగుదేశం నాయకుల మీద కక్ష సాధించడం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి అమరావతి రైతుల మీద కక్ష సాధించడం ఏదైతే ఉందో ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎస్సీల మీదే ఎస్సీ అట్రాసిటీ సెక్షన్ పెట్టడం ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అయినా సరే కేసు పెట్టారంటే దానికి మినిమం 14 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో ఆ కేసు మీద సమగ్రమైన విచారణ చేయాలి అట్లా కాకుండా కేసు పెట్టిన రోజునే అరెస్టు చూపించడం వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయటం అది కూడా ఎస్సీ దళిత రైతులకు సంఖ్యలు వేసి ఏదైతే ఈ చర్య ఉందో కంప్లైంట్ ఇచ్చినటువంటి రైతే ఇది మంచి పద్ధతి కాదు నేనేదో మందలు ఇస్తారని ఇచ్చాను ఇటువంటి సెక్షన్ పెట్టి వేధించడం మంచిది కాదని నేను ఆ కేసు విత్డ్రా చేసుకుంటానికి రిటర్న్గా ఇచ్చినా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీఎస్పీ ఇవేమీ లెక్క చేయకోకుండా ఏదో డెకార్టీస్ను అరెస్ట్ చేసినట్టు లేదా తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు వాళ్ళ దగ్గర మారణ ఆయుధాలు ఉన్నట్టుగా సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకెళ్ళడం ఇది తీవ్రమైన చర్య దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది రాజ్యసభ సభ్యులతో పాటు 28 మంది ఎంపీలు ఉన్నారు ఈరోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారు అమరావతిని చంపేశారు పోలవారాన్ని ముంచేశారు రైతుకు బిల్లు ఆమోదం తెలిపారు రైతుల యొక్క మోటార్లకు ఏవైతే ఉన్నాయో అవి కనెక్షన్లకు మీటర్లు పెడతా ఉన్నారు మోడీ గారు ఏది చెప్పితే అది తలాడిస్తూ ఈరోజు పార్లమెంట్లో ఏమి నోరిప్పి మాట్లాడని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారు మీరు ఒకే ఒకటి అడుగుతున్నా పక్క రాష్ట్రానికి బస్సులు కూడా నలపలేని మీరు మీకు ఈ ప్రభుత్వం అవసరమని అడుగుతున్నా ఇటువంటి అసమర్థ ప్రభుత్వం ఉండటం వల్ల ఇదిగో ఎలాంటి దళిత రైతులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో మాదిగ సోదరులు అయినటువంటి రైతులు వాళ్ళకి ఈ విధంగా సంకెళ్ళు వేసి ఈ విధంగా అవమానం చేయటం ఇది మంచి పద్ధతి కాదు ఇది రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుకుంటున్నాను దీని మీద ఎవరైతే జంకిళ్ళు వేశారో ఇది పరాకాష్ట వెంటనే వాళ్ళు బేసరుతుగా జైలు నుంచి విడుదల చేయండి లేకపోతే ఈ సంకెళ్ళే ఎవరైతే అమరావతి అమాయకులైన రైతుల సంకెళ్ళు వేశారో మీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది పలుకుతుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కను కలవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అద్భుతమైన 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్స్ ఆవరా అనిపించే మోడల్స్ ఇప్పుడు మన జంగారెడ్డి గూడెల్లో మీకోసం వచ్చేసింది శ్రీ మహాలక్ష్మి రోడ్ గోల్డ్ ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ కార్నర్ వివాహమైన వేడుకైనా మీకు నచ్చే అందమైన ఆభరణాలు శ్రీ మహాలక్ష్మి రోడ్ గోల్డ్ లో సిద్ధంగా ఉన్నాయి
శ్రీ సాయి లక్ష్మి జ్యువెలరీ మార్ట్ మరియు శ్రీ లక్ష్మి దుర్గా శారీ షోరూం వారి ఆధ్వర్యంలో దసరా దీపావళి శుభాకాంక్షలతో అక్టోబర్ 25న శుభారంభం. శ్రీ మహాలక్ష్మి రోడ్ గోల్డ్ ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ కార్నర్, రాములమ్మ వారి వీధి జంగారెడ్డిగూడెం, ప్రొప్రైటర్స్ రామశెట్టి నవీన్, గుడిమెట్ల యుగంధర్. ఫోన్ నంబర్స్ 9603764643 మరియు 7981911312.